మరి నెక్స్ట్ రెసిపీ మాకేం పరిచయం చేయబోతున్నారు? హాట్ బెల్ పెప్పర్ కెచప్. హాట్ బెల్ పెప్పర్ టమాటో కెచప్ కి కావాల్సిన పదార్థాలు మీకోసం. టమాటో సాస్ 100 grams, ఎల్లో క్యాప్సికమ్ 1, రెడ్ క్యాప్సికమ్ 1, బ్లాక్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్, టబస్కో సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, గార్లిక్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, బేసిల్ తగినంత, పాప్రికా పౌడర్ 1 టేబుల్ స్పూన్. హాట్ బెల్ పెప్పర్ టమాటో కెచప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఇప్పుడు తయారు చేసుకునే విధానం, అంటే తయారు చేసుకునే విధానం అది ఎంత టైం పడుతుందో, ఇది మనం చేసుకునే టైం కూడా అంతే పడుతుంది. చెప్పినంత సేపట్లో అలా అయిపోతుంది అన్నమాట. ఒక స్పూన్ ఇవ్వండి. ఓకే, సో ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో టమాటో సాస్. ఓకే, సాస్ కెచప్ ఆల్మోస్ట్ 2:1. టమాటో కెచప్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. సో టమాటో కెచప్ లో ఏంటంటే మనం బ్లాక్ సాల్ట్ ఎస్ మనము చాట్స్ తయారు చేస్తాం కదా, పానీపూరి ఎక్కువ తినే పానీపూరి, తర్వాత కట్లేసీలు, సమోసా కట్లెట్ ఇవన్నీ ఉంటాయి చూసారా దాంట్లో, తర్వాత మెయిన్ కచోరీలో మనకి ఏంటంటే ఈ బ్లాక్ సాల్ట్ ని యూజ్ చేస్తారు. సో దీంట్లో మనం రెగ్యులర్ సాల్ట్ కాకుండా బ్లాక్ సాల్ట్ ని మనం వేసుకుంటున్నాం, ఎందుకంటే ఈ టమాటో సాస్ మన ఇంట్లో తయారు చేసుకుంటాం. ఇన్ఫాక్ట్ ఈ బ్లాక్ సాల్ట్ స్మెల్ కూడా హజ్మోలా టైప్ లో ఉంది, కొంచెం ఆ స్మెల్ వస్తుంది. అవును, అలానే హజ్మోలా ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ బాగుంటుంది, దాంతో పాటు హెల్దీ కూడా. బ్లాక్ సాల్ట్ మన ఉపవాసం ఉన్నవాళ్ళు ఈ బ్లాక్ సాల్ట్ కానీ తింటే, అంటే రెగ్యులర్ సాల్ట్ వేసుకోకుండా ఈ బ్లాక్ సాల్ట్ వేసుకుని తింటే, ఫ్రూట్స్ మీద బ్లాక్ సాల్ట్ వేసుకుని తింటే ఇట్స్ మోర్ హెల్దీ. తర్వాత బేసిల్. బేసిల్ సో బేసిల్ అంటే ఏదో కాదండి, మన తులసి, తులసి డ్రై తులసి, డ్రై తులసి. తర్వాత గార్లిక్ పౌడర్. ఓకే, అలాగే పాప్రికా పౌడర్. మనం స్పైసీగా ఇది మనం చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో జనరల్ గా మనం వేసే చిల్లీ పౌడర్ కాకుండా పాప్రికా పౌడర్. యా, ఓకే. అలాగే రెడ్ చిల్లీ సాస్. రెడ్ చిల్లీ సాస్, మనము గ్రీన్ చిల్లీ సాస్ తెలుసు, నూడిల్స్ ఫ్రైడ్ రైస్ లో తింటారు కదా, అది కాకుండా రెడ్ చిల్లీ సాస్ కూడా ఉంటుంది నాకు తెలుసు. yes, బికాజ్ నాకు చైనీస్ చాలా ఇష్టం, నేను ఇంట్లో అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను, అందుకే నాకు ఇవన్నీ. అందుకే మనం కూడా చాలా చైనీస్ సాసెస్ చూపిస్తున్నాం కదా. yes, అలాగే టబస్కో సాస్. టబస్కో సాస్, యా, ఇది మనకి ఏంటంటే కొంచెం పులుపు అలాగే కొంచెం కారాన్ని ఇస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ బెల్ పెప్పర్స్. ఓకే, సో యాక్చువల్లీ మన దగ్గర గ్రీన్ ఎక్కువ దొరుకుతుంది, బట్ వి యూజింగ్ రెడ్ అండ్ యెల్లో. ఇన్ఫాక్ట్ గ్రీన్ కూడా వాడొచ్చా వెంకట్ గారు? హా, గ్రీన్ బెల్ పెప్పర్స్ అన్నాము కదా, బేసిక్ గా గ్రీన్ క్యాప్సికమ్ బెల్ పెప్పర్ ఫ్యామిలీ రాదు, క్యాప్సికమ్ ఫ్యామిలీ అది. ఓకే, ఓకే, సో మనం ఏం చేస్తామంటే క్యాప్సికమ్ తినడం వల్ల చాలా మందికి బాడీ త్వరగా హీట్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి పింపుల్స్ వస్తాయి లేదా హీట్ బబుల్స్ వస్తూ ఉంటాయి, సో అలాంటి వాళ్ళు క్యాప్సికమ్ తినడం వల్ల, క్యూకంబర్ ఒకటి, క్యాప్సికమ్ ఒకటి, ఇవి తినడం వల్ల బాడీ కూల్ అవుతుంది. సో దీంట్లో విటమిన్ ఇ అలాగే విటమిన్ సి అండ్ ఏ మూడు కూడా ఉన్నాయి, కళ్ళుకి చాలా మంచిది అన్నమాట బేసిక్గా క్యాప్సికమ్. ఓకే, సో ఎల్లో క్యాప్సికమ్ వేసుకున్నాం. ఓకే, అలాగే రెడ్ క్యాప్సికమ్. ఐ థింక్ సి ఫ్యామిలీస్ అన్నీ, క్యారెట్ కూడా కళ్ళకి మంచిది, క్యాప్సికమ్ కళ్ళకి మంచిది. సో దీన్ని కూడా ఏంటంటే మనం చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి సింపుల్గా. ఓకే, దాన్ని సేమ్ మన సాస్లో తీసుకోవాలి. సో మనం ఎక్కువ కూడా తీసుకోలేదు బెల్ పెప్పర్స్, చాలా కొద్దిగా తీసుకున్నాం. ఓకే, సో దీన్ని మనం ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. బా, స్మెల్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. బ్లాక్ సాల్ట్ మెయిన్, బేసిల్ అండ్ బ్లాక్ సాల్ట్. సో ఈ సాస్ సాసెస్ లో కూడా ఇంత మంచి స్మెల్ ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే చూడడం. yes, రియల్లీ గుడ్. సో మరి ఆ స్మెల్ కే మీరు ఇలా అంటే, ఇలాంటి సాస్ దేంతో టేస్ట్ చేయాలో తెలుసా? బ్రెడ్స్. హా, బ్రెడ్ అంటే ఓకే, జస్ట్ మనం అప్లై చేసుకుని తినొచ్చు, యాజ్ యూజువల్ గా మనం అందరూ చేసే పని. కానీ చీజ్ స్టఫింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, క్రమ్ చీజ్ బాల్స్, చీజ్ బాల్స్ అలాగే చీజీ ఫ్లాక్స్, ఓకే, అండ్ చీజ్ పాప్కార్న్స్, యా, అలాంటి వీటిలో ఏంటంటే మనం ఇది వేసి ఒక్క స్పూన్ వేసి మనం జస్ట్ టేస్ట్ చేస్తే అది ఉంటుంది, ఇంకా చెప్పిన అవసరం లేదన్నమాట, డబుల్ ది టేస్ట్ అయిపోతుంది. yes, ఓకే, సో అలాంటి వాటిలో ఏంటంటే మనకి ఈ సాస్ మనము టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, సో ఇంకా నేను కలుపుతున్నాను, అయిపోయింది ఇది. ఫినిష్. ఇంకా మనం ఏం చేయక్కర్లేదు, ఏం లేదు, సర్వింగ్ బౌల్, సర్వింగ్ బౌల్ అంతే. సూపర్బ్, అలా అయిపోయింది చూసారా,
అండ్ ఇంత ఈజీవి మన ఇంట్లో ఎంతో హెల్దీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు. నేను ఇందాక షో స్టార్టింగ్లో ప్రామిస్ చేశాను కదా మీకు, బాగా ఆకలేస్తే ఇన్స్టెంట్గా ప్రశాంతంగా ఇంట్లో హెల్తీగా చేసుకున్న ఫుడ్ ఏది తినొచ్చు అంటే ఇలా చేసుకొని తినొచ్చు. ఈ స్మెల్కి నాకు నిజంగా ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని అనిపిస్తుంది. స్మెల్ నిజంగా అంత బాగుంది, ఇట్స్ రియలీ గుడ్. టమాటో సాస్ మన ఇంట్లో తయారు చేసుకుంది, అలానే మిగతా ఇంగ్రీడియంట్స్ సింపుల్ ఈజీగా దొరికేవి. ఇప్పుడు బెల్ పెప్పర్ తో మనము ఈ కచప్ చేసాం రైట్, హాట్ అండ్ బెల్ పెప్పర్ టమాటో కచప్. yes. సో కార్వింగ్ కూడాని మనం ఈ బెల్ పెప్పర్స్ తో చేసుకుంటే ఎలా ఉంటుంది? సూపర్ కదా, వేస్ట్ అవ్వకుండా. ఇప్పుడు క్యాప్సికమ్ తో మనం ఏ కార్వింగ్ చేయబోతున్నాం? ఇప్పుడు సింపుల్ గా ఏంటంటే మనం ఇంతకుముందు రింగ్స్ కూడా ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే చాపింగ్ చేసుకుందాం. చాపింగ్ క్యాప్సికమ్. ఓకే, ఫైన్ చాప్. ఫైన్ చాప్ అలాగే సమ్ జూలియన్స్. అంటే మీరు ఇందాక ఏమని పిలిచారు వాటిని? జూలియన్స్. జూలియన్స్, సి కొత్త వర్డ్ కూడా. నూడిల్స్ లో మనం వేస్తాం కదా, అదే జూలియన్స్ అంతే. ఓకే, అగైన్ మళ్ళీ రెడ్ క్యాప్సికమ్ చాప్. ఓకే, జూలియన్స్. ఓకే, సో ఇది మనకి ప్రెజెంటేషన్, కార్వింగ్ అండ్ ప్లేట్ ప్రెజెంటేషన్. ఓకే, నైస్ ప్లాటర్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దాం అంటే మన అసలైన రెసిపీని. ఎస్, హీరో. జస్ట్ మనం చాప్ చేసుకున్న బెల్ పెప్పర్స్ యెల్లో. ఓకే ఓకే, బేసిక్గా రెయిన్బో బట్ అందులో 7 కలర్స్, బట్ 7 కలర్స్, 7 లేదు మన షోలోనే ఉంది రుచిల హరివిల్లు. సో రెయిన్బో లాంటి కలర్. సో యెల్లో నెక్స్ట్, రెడ్. ఓకే, జస్ట్ కొంచెం ఓపిక్ కావాలి. బేసిక్ ఏంటంటే ఇండివిజువల్ పీసెస్ ని మనము డెకరేట్ చేయాలంటే కొంచెం టైం, పేషెన్స్, సహనం అవసరం ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ యెల్లో జూలియన్స్ సేమ్. ఇప్పుడు రెడ్ యా. బేసిక్గా చాలా మందికి డౌట్ రావచ్చు ఏంటంటే గ్రీన్ కలర్ కూడా వాడచ్చు కదా అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ, నేను నెక్స్ట్ అదే అడగబోతున్నాను. గ్రీన్ కూడా వాడచ్చు, గ్రీన్ కూడా వాడచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మనకి రెడీ అయిపోయింది. మనం టేస్ట్ చేయాలి. ఓకే, టేస్ట్ చేయాలా? సో ఈ సాస్ ని మనం అలాగే డైరెక్ట్ గా టేస్ట్ చేయొచ్చు? నేను అందుకనే చేసి ఇస్తున్నాను కదా. ఓకే, సో ఓకే, దీని గురించేనా ప్రిపరేషన్? నైస్. సో జస్ట్ కుకుంబర్ తీసుకును. ఓకే, దీంట్లో చీజ్ బ్లాక్. వావ్, చీజ్ అని ముందుగానే చెప్పాను కదా నేను. కాబట్టి చీజ్ ని టేస్ట్ చేద్దాం. డన్. ఇది ఒక చిన్న స్లైస్ కట్ చేసుకుందాం. ఓకే ఓకే, బేసిక్గా వీటికి ఒక పేరు ఉంది, అంటే మా షెఫ్స్ టెర్మినాలజీ అండ్ కల్నరీ టెర్మినాలజీలో ఏంటంటే క్యానపీస్. క్యానపీస్, దీన్ని క్యానపీస్ అంటారు అనమాట. అంటే దాని అర్థం క్యానపీస్ అంటే లైక్ టిడ్బిట్ ఆఫ్ ఫుడ్ అనమాట. జస్ట్ అంటే రోడ్లకి వెళ్ళిపోలేదు అంతే, దాన్ని క్యానపీస్ అనమాట. సింపుల్, టిడ్బిట్ ఫుడ్. ఓకే, ఈ క్యానపీస్ ఏంటంటే మనకి కొన్ని లక్షల రకాలను మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఒక రకం అంతే, జస్ట్ కుకుంబర్ చీజ్ అండ్ సాస్ వాట్ ఎవర్. ఓకే, సో అలానే ఇంకేదైనా మనం ఇంకేదేంతో ఈవెన్ బిస్కెట్ మీద కూడా మనం సాస్ వేసుకోవచ్చు. ఓ యా, అవును, ఐ న్యూ దిస్ రెసిపీ. దాని మీద సాసెస్ లేకపోతే క్రీమ్స్ ఆర్ ఏదైనా డైరెక్ట్ అలానే తినడానికి అది వేసుకొని మనం తింటే బాగుంటుంది. జస్ట్ ఓకే, ఎక్కువ కూడా తీసుకోవట్లేదు, జస్ట్ కొంచెం. వెరీ సెక్సీ, కోర్స్ హీరో హీరోయిన్ అండ్ అందరూ ఉన్నారు దాంట్లోనే. ఓకే, అండ్ యాక్చువల్లీ నేను ఎప్పుడు చెప్పినట్టు యు ఆర్ అ మాస్టర్ ఆఫ్ కలర్స్ బికాస్ గ్రీన్ క్రీమ్ అండ్ రెడ్, వాట్ అ కాంబినేషన్ యా కదా, సూపర్.
సో మరి మన హాట్ బెల్ పెప్పర్ టొమాటో కెచప్ రెడీ అయిపోయింది. దీనికి మనం పక్కన పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, డైరెక్ట్గా టేస్టింగ్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మీకోసం మరొకసారి. టమాటో సాస్ 100 గ్రామ్స్, ఎల్లో క్యాప్సికమ్ 1, రెడ్ క్యాప్సికమ్ 1, బ్లాక్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్, టబస్కో సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, గార్లిక్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, బేసిల్ తగినంత, పాప్రికా పౌడర్ 1 టేబుల్ స్పూన్. హాట్ బెల్ పెప్పర్ టొమాటో కెచప్ తయారు చేసుకునే విధానం, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో టొమాటో సాస్, బ్లాక్ సాల్ట్, బేసిల్, గార్లిక్ పౌడర్, పెప్రికా పౌడర్, రెడ్ చిల్లీ సాస్, టొబాస్కో సాస్, ఫైన్లీ చాప్డ్ రెడ్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్ వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హాట్ బెల్ పెప్పర్ టొమాటో కెచప్ రెడీ.